రాశిలో చివరి రాశి మీనరాశి గురుగారు ఈ వారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అరవ రాశిలో చంద్రుడు రెండులో బుధగురులు మూడులో శుక్రుడు శ్రేష్ఠమైన శుభ ఫలితాలుంటాయి మంచి మనస్సుతో పని ప్రారంభించండి కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ప్రయత్నాల ద్వారా లాభపడతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులకు మీ వల్ల కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత చాలా అవసరం మానసిక శక్తి ఉత్సాహాన్ని ఇస్తుంది బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయండి ఆర్థికంగా బలపడతారు భూగృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి అందులో అభివృద్ధి ఉంటుంది తగినంత లాభాలు కూడా ఉంటాయి కలహాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈర్ష్య పడేవారు ఉన్నారు మీ ఎదుగుదలను చూచి ఇబ్బంది పడేవారు ఉన్నారు కాబట్టి శాంతంగా ఉండండి ఎక్కువ శాతం మౌనాన్ని పాటించండి శత్రుదోషం తొలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మీనరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి గురుగారు శివుడిని మనసులో స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మీనరాశి వారు ఈశ్వర దర్శనం చేసుకోవటం ఉత్తమం వారు ఏ దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు అష్టమంలో కేతుగ్రహ సంచారం వల్ల నిరాశ కలుగుతుంది ఉలవల దానం చేస్తే నిరాశ పోయి ఆశలు చిగురిస్తాయి ఉత్సాహం వృద్ధి చెందుతుంది